हेलो फ्रेंड्स अंदर एला बागुन्नारा मेमैते ओक पेद्द ट्रक तीसुकेल्तुन्नाम मा इंटिकी एंदुकंटे दींट्लो वच्चेसि डब्बुलु प्रिंट चेसे मिशन उंदि इप्पुडे मा मावय्या नेनु डोरेमोन वेल्लि स्टील चेसां फ्रेंड्स दींट्लो इप्पुडु मनमैते डब्बुलु प्रिंट चेद्दां एमंटारु ओकेना अयिना गानी शिंशोन अक्कड चाला मंदि सेक्यूरिटी उन्नारा అవును మాయ చాలా మంది ఉన్నారు కానీ నువ్వు గణేష్ అందరిని కాల్ చేసావు కదా లేకపోతే వాళ్ళు మనల్ని వేసేవాళ్ళరా నేను గనుక కాలకపోయి ఉంటే అవును మాయ అది కరెక్టే ఎట్లయితే మనకైతే డబ్బులు ప్రింట్ చేసే మిషన్ దొరికింది దీన్ని ఎక్కడ పెడదాం మాయ అయినా కానీ ఇంత పెద్దది మన ఇంట్లో కానీ పట్టదు పైన పెడదాం ఏమంటారు ఇంటి పైన అయితే ఓకే బానే ఉంటుంది అవును మాయ బాగుంటుంది ఇంటి పైన పెట్టి ప్రింట్ చేస్తుంటే బాగుంటుంది కాకపోతే ఇంటి పక్కన వాళ్ళు వచ్చి చూస్తే మాయ ఇంటి పక్కన వాళ్ళు నన్ను చూస్తే అందరికి భయం రా ఓల్లాడొస్తారు అరేరే మాయ జాగ్రత్త బుద్ధేస్తావు సరే సరేలేరా నేను చూసుకుంటా ఓపెన్ మిషన్ పెట్టాలి ఓకే ఓకే మాయ్ చాల్ చాల్ ఓకే దిగండి రా ఇద్దరు ఇంకా మనం అయితే మిషన్ ని అయితే పైన పెట్టాలి హా ఓకే మాయ్ అమ్మయ్య మిషన్ ని అయితే తెచ్చి పైన పెట్టేసాం రేషింగ్ షాన్ ఎక్కడికి వెళ్ళావు ఇద్దా మాయ్ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా ఇటు పక్క నుంచి వచ్చేలే మాయ్ నేను ఏంద్రా నాయనా నువ్వు ఇటు పడితే అటు వెళ్ళిపోతే ఎక్కడైనా ఎత్తకాలి నిన్ను మళ్ళీ నువ్వు నన్ను తిట్టబాక మాయ్ ఊరికి నేను వచ్చేసాను కదా సర్లే ఇప్పుడైతే ఈ మిషన్ ని ఆన్ చేద్దామా చేద్దాం మాయ్ ఫాస్ట్ గా చేద్దాం సరే అంతకంటే ముందు మీ ఫ్యాన్స్ అందరిని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవను ఓకే ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో ఇట్లాంటి ఎన్నో మంచి మంచి కంటెంట్ వస్తాయి ఓకేనా ఓకేరా శిక్షణ చేసేస్తారులే మీ ఫ్యాన్స్ నువ్వు ఇన్నిసార్లు అడిగిన తర్వాత కానీ చేయకుండా ఉంటారా ఆ రెడీ మాయ్ ఇంకా నువ్వు మిషన్ ఆన్ చేయాలి ఆన్ చేస్తున్నా ఆగరా ఇక్కడ చాలా బటన్లు అయితే ఉన్నాయి ఏ బటన్ నొక్కాలి వీటిలన్నిటికి కలిసి ఒకే బటన్ ఉంటది అనుకుంటా ఒరే శింక్షాన్ అక్కడ మనం దొంగతనం చేసే కానీ ఈ మిషన్ ఎట్లా ఆన్ చేసేది అరే ఏంటి మాయ్ అది కానీ తెలీదా ఇక్కడ రెడ్ బటన్ ఉన్నాయి చూడు మాయ్ అన్నిట్లో ఏదో ఒకటి నొక్కి ఒరే ఏదో ఒకటి నొక్కితే మళ్ళీ ఏమైనా జరగద్దేమో శింక్షాన్ ఏం జరగదులే మాయ్ ఈసారి నీ మాట వినరా నేను నీ మాట వినవంటే ఇంక అయిపోయినట్టే ఇక్కడ ఆగండి ఇక్కడ ఏదో కంట్రోల్ ఉంది దీంట్లోనే అనుకుంటా ఈ బటన్ అయితే నొక్కి చూద్దాం ఏమవుద్దో ఏంటో ఓకే రే శింక్షాన్ నొక్కేస్తున్నా 3 2 1 ఓకే మాయ నొక్కేసి మాయ ప్రింటింగ్ స్టార్ట్ అయిపోయింది అవును రే శింక్షాన్ స్టార్ట్ అయిపోయింది చూద్దాం రా ఒకసారి వస్తున్నా మాయ వస్తున్నా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి పేపర్ ఉంది మీకు ఆగండి నీట్ గా స్కోప్ వేసి చూపిస్తా ఇక్కడైతే పేపర్ ఉంది కదా సో ఈ పేపర్ ఈ మిషన్ లోకి అయితే వెళ్ళి ఇటు నుంచి అయితే ఈ డిజైన్ అయితే వస్తుంది సో ఈ డిజైన్ తర్వాత మళ్ళీ ఇంకో ప్రింటర్ లోకి వెళ్ళి ఇక్కడ మొహాలు అయితే పడుతున్న ఇద్దరు చూడండి ఫేజెస్ అయితే వస్తున్నాయి సో ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రింటర్ లోకి వెళ్ళి ఓకే ఇక్కడ పక్కన పేర్లు అయితే వస్తున్నాయి ఆ తర్వాత లాస్ట్ ఈ ప్రింటర్ లోకి వెళ్ళగానే అంతా ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇద్దండి మనకైతే డబ్బులు ఇక్కడికైతే వచ్చేస్తున్నాయి అన్ని రే శింక్షాన్ ఏంటి మాయా నాకు చాలా ఆనందంగా ఉంది నాకు గానీ ఆనందంగా ఉందిరా ఎందుకంటే మనం ఈ మినిట్ నుంచి రిచ్ పర్సన్స్ అన్నమాట అవును మాయా ఈ డబ్బుల్లో మనం కొన్ని వేరే వాళ్ళకి గానీ హెల్ప్ చేద్దామా ఓకే రే శింక్షాన్ చేద్దాంలే దాంట్లో ఏముంది అది మాయ నువ్వు మా సూపర్ మాయ ఏమైనా గానీ సరే కాసేపు ఆగి మనం అయితే డబ్బులు ఎత్తుకోబోదాం ఓకేనా ఓకే మాయ అరే సడన్ గా వెదరింది మాయ ఎట్లా మారిపోయింది ఒరే అవునరా డోరేమోన్ చూడు అసలే క్లౌడ్స్ అన్ని వచ్చేసినాయి అంటే వర్షం పడేటట్టుంది అవును మాయ చూడు ఇప్పుడే టైం గానీ ఎంత అయిందో 6:50 అవుతుందిరా డోరేమోన్ టైము ఇంకా సరే మనం అయితే మిషన్ ఆపేసి ఇక్కడ ప్రింట్ చేసిన డబ్బులు ఎత్తుకెళ్దాం ఓకేనా ఓకే మాయ మళ్ళీ రేపు ఉదయం నుంచి ప్రింట్ చేసుకుందాం సరే సరే ఇప్పుడైతే నేను మిషన్ ఆపేస్తున్నా డబ్బులు నేను ఎత్తుకెళ్ళి ఇంట్లో పెడతా నువ్వు మిషన్ ఆపేసి వచ్చేసి సరే రా శింక్షాన్ డోరేమోన్ నువ్వు గానీ వాడికి హెల్ప్ చేయరా ఏమంటావు ఓకే మాయ ఓకే మన శింక్షాన్ డోరేమోన్ డబ్బులు అయితే ఎత్తుకెళ్ళిపోయారు ఇంకా మనం ఈ మిషన్ అయితే ఆపేసి మిగిలిన డబ్బులు నేను గానీ ఎత్తుకెళ్ళిపోతా ఓకే ఈ రెడ్ బటన్ అయితే నొక్కాలి మళ్ళీ 3 2 1 అమ్మయ్య ప్రింటింగ్ అయితే ఆగిపోయింది ఇంకా మనం గానీ వెళ్ళి నిద్రపోదాం అబ్బా క్లౌడ్ లో అయితే చూడండి ఒకసారి ఎట్లుందో సో వ్యూ అయితే బాగుంది కాకపోతే వర్షం గానీ భయంకరంగా పడేటట్టే ఉంది బాబ్బా ఏమైనా ఉన్నాడా సన్సెట్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఇంకా దేనికి లేటు ఇప్పుడు ఎంత అయింది అబ్బా టైం అయినా గానీ వామ్మో 9:50 అయింది అరే అబ్బా యా జస్ట్ మిస్ నాకైతే ఏం కావాలా నీళ్ళలో పడ్డా కాబట్టి అదే గాని ఈ రాళ్ల మీద పడుంటే ఇంకేమైనా ఉందా అయ్యి బాబాయ్ తలుచుకుంటేనే మరీ దారుణంగా ఉంది ఓకే టైం అయితే అయిపోతుంది ఇంక నేను ఇంకా వెళ్ళి నిద్రపోతా ఒరే శింక్షాన్ డోరేమోన్ నీవు రెడీనా 2000 years later ఓకే నేను ఆపిల్స్ అయితే తినేసాను టైం ఇప్పుడు చూసుకుంటే ఎంత అయిందంటే వామ్మో 10:30 అవుతుంది ఇంక దేనికి లేటు నేను ఇంకా వెళ్ళి నిద్రపోతా వర్షం అయితే భయంకరంగా పడుతుంది ఫ్రెండ్స్ 7 కి స్టార్ట్ అయిన వర్షం ఇంకా ఆగలేదు అసలు అంత భయంకరంగా పడుతుంది ఏం జరగద్దో ఏందో పైన అయితే మన ప్రింటింగ్ మిషన్ అట్లే ఉంది నాకు తెలిసి అది వాటర్ ప్రూఫ్ అని అనుకుంటా ఏం కాదని అనుకుంటున్నాను నేనైతే చూద్దాం ఏమనైతే మన బెన్యూ
ఉన్నాడు కదా రిపేర్ చేసేదానికి. బెన్నీ రిపేర్ చేస్తాడో లేదో ఒకసారి కనుక్కుందామా, ఎందుకైనా మంచిది. హలో బెన్నీ. ఆ డామినేటర్ చెప్పు. బెన్నీ నా దగ్గర ఒక మనీ ప్రింటర్ ఉంది, దాన్ని నేను రిపేర్ చేస్తావా ఏమైనైతే? మనీ ప్రింటరా? ఒకసారి చూస్తే గానీ చెప్పలేను డామినేటర్ దాన్ని. అవునా? సరేలే బెన్నీ, ఏం కాదని అనుకుంటున్నా, ఏమైనైతే నీకు ఫోన్ చేస్తా. ఏమంటావు? సరే డామినేటర్, ఇంకా టైం అవుతుంది, నేను ఇంకా షాప్ క్లోజ్ చేసి నిద్రపోవాలి, వెళ్ళి. సరే బెన్నీ అయితే గుడ్ నైట్. గుడ్ నైట్ డామినేటర్. బాబా వర్షం చూడండి ఫ్రెండ్స్, అసలు ఎట్లా పడుతుందో, ఆగనే ఆగట్లేదు. మన ఇంట్లోకి అయితే మన ఇంట్లోకి కానీ వచ్చేస్తుంది వర్షం, తలుపులేదు, లేకపోతే తలుపే వేసేవాడిని. సర్లేండి ఏం కాదు, ఇంకా ఏం గానీ నిద్రపోతా. వీళ్ళైతే బెడ్ అంతా ఆక్యుపై చేసేశారు, ఇంకా నేను కింద పనుకోవడమే. దుప్పటి కానీ లేదు, దుప్పటి కానీ వీళ్ళ కింద వేసుకొని పనుకో ఉన్నారు. ఇంకేం చేస్తారు, నేను ఎడ పనుకోవాలి. సరే నిద్రపోదాం ఇంకా. A few moments later. అరే ఏంటిది, ఏందో పెడుగుపడిన శబ్దం వచ్చింది, ఏమై ఉంటుందబ్బా? ఆ మిషన్ కేమైనా అయి ఉంటుందా? ఆగండి వెళ్ళి చూద్దాం. అబ్బా నన్ను నిద్రగానే బోనట్లే ఈ వర్షం. ఏంటో మన డామినేటర్ మోయ కింద బొనుకో ఉన్నాడు, ఈ డోరీ బొనగాడు పైన బొనుకో ఉన్నాడు. సర్లే నాగని మనం ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం. ఆహా వర్షంగా ఆగిపోయినట్టుందే, ఆగిపోయింది వర్షంగాని. బా అంతా నీళ్ళు నీళ్ళు ఉంది, ఒకసారి పైకి వెళ్ళి చూడాలి ఏమైందో. ఇప్పుడు పైకి వెళ్ళాలంటే దీన్ని ఎక్కెళ్ళాల్సిందే, బయటకు వెళ్ళాలి ఫస్ట్. ఆహా మన డామినేటర్ మా ట్రక్ గాని తల వేసినట్లేదే. సర్లేండి ఏం కాదు, మన ఇంటికి రావాలంటే ప్రతి ఒక్కరికి భయం. పైన ఇంటి లైట్లు వెళ్తున్నాయి, ఆగండి వెళ్ళి చూద్దాం. అమ్మో పైన లైట్లు వెళ్తున్నాయి, ఏమైనా అయి ఉంటుందేమో. ఒకసారి వెళ్ళాలి, డస్ట్బిన్ లెక్కాలి ఫస్ట్. ఎక్కేసాం, ఆ తర్వాత ఈ గోడ ఎక్కాలి. అంతే గోడ కానీ ఎక్కేసాం. బామ్మో ఇదేంటి, లైట్ వెళ్ళాతుంది. అయ్యో అయ్య బాబు, బామ్మో ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఆహా ఏందో జరిగినట్టుంది ఫ్రెండ్స్, ఆ పిడికి వచ్చి దీని మీద పడినట్టుంది. అయ్య బాబోయ్ నాకు ఎందుకో భయం వేస్తుంది. అయ్యో అంతా చూడండి ఫ్రెండ్స్, నిప్పులు చేస్తున్నాయి. దీనికి ఏం కాలేదు కదా, ఏమైందంటే రేపు అంతా డబ్బులు లాస్ అయిపోతాం. ఆహా ఆగిపోతున్నాయి. అబ్బా నిప్పులు అయితే భయంకరంగా వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ ఏదో షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది, కరెంట్ నిప్పులు వస్తున్నాయి. ఓకే మనం అయితే ఇంకా వెళ్ళిపోదాం, ఆగండి. అరే ఇదేంటి బటన్ నొక్కేసా? అయ్య బాబు ఏమైంది? అరే ఇదేంటి ఇది బటన్ నొక్కంగా నాలాంటి వాళ్ళు ఇంతమంది వచ్చారు, ఏమైంటదబ్బా? ఆగండి ఇంకోసారి నొక్కేసిద్దాం, వీళ్ళంతా వెళ్ళిపోతారేమో. ఈసారి మనం ఇక్కడ ఏదో గ్రీన్ బటన్ ఉంది, దాని ఎవరే అడ్డం జరుక్కోరే, నా తమ్ముడు అడ్డం జరుక్కో. వీళ్ళంతా ఏందో అలాగే ఉన్నారు. ఆగండి గ్రీన్ బటన్ నొక్కి మళ్ళీ ఒకసారి రెడ్ బటన్ నొక్కదాం. ఈసారి వీళ్ళంతా వెళ్ళిపోవాలి. డబ్బులు ప్రింట్ చేయాల్సిన మిషన్ ఏంటి రెండు ప్రింట్ చేస్తుంది, ఏమైంటదబ్బా? నొక్కాలి గ్రీన్ బటన్ నొక్కి రెడ్ బటన్ నొక్కదాం, వెళ్ళిపోతారు నాకు తెలిసి. అరే ఈసారి ఏంటి ఎంతమంది వచ్చారు? వామ్మో ఏంటి వీళ్ళంతా? అయ్యో బాబోయ్ మనీ ప్రింట్ చేయాల్సిన మిషన్ ఏంటి నన్ను ప్రింట్ చేస్తుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? అరే ఎవర్రా మీరంతా, రే రే ఎవర్రా మీరంతా, ఎందుకు వచ్చారా నా దగ్గరికి? మా మిషన్ లో దేనికి వచ్చారా? మా మిషన్ డబ్బులు రా ప్రింట్ చేయాల్సింది, రెండు ప్రింట్ చేస్తుంది, ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఈ శింక్షాన్ గారి గొరకేంటి, నాకు వినపడట్లేదు, ఏమైంటదబ్బా? ఆగండి ఒకసారి కళ్ళదిరిచి చూద్దాం. ఈడేడి శింక్షాన్ గారు ఎట్టపోయాడు? అరే ఏమైంది వీడికి, ఎట్టపోయాడు? మన డామినేటర్ మోయ కింద మనుకున్నాడు. మాయా మాయా పైకిలే మాయా. ఒరే ఏంట్రా ఇంకా ఆరుగానే అవ్వలేదు కదరా, దేనికి లేపేవరా? మాయా శింక్షాన్ గారు చూడు మాయా, కనిపించట్లేదు. ఏంటి శింక్షాన్ కనిపించట్లేదా? ఒరే అవునరా ఎట్టెళ్ళాడు? ఏమో మాయా నాకు కానీ తెలీదు. అబ్బా వీడు ఏంటో వీడు అసలు. ఇదేంటి వర్షం పోతలు, నిప్పులు వర్షం పడుతుంది, ఏంటి ఏం జరుగుంటుందబ్బా? వీడెళ్ళి ఏమైనా కలిపెట్టాడా ఏంటి? ఆగండి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. చ నిద్రమత్తు ఇంకా బోలా, ఒకసారి ఆగండి స్విమ్మింగ్ పూల్లో దూకేసి వెళ్తా. నిద్రమత్తు వదలట్లే అసలు. ఓకే స్విమ్మింగ్ పూల్లో అయితే దూకేసానా, అది ఇప్పుడు నిద్రమత్తు అంతా వదిలేసింది. ఇప్పుడు వెళ్తా పైకి, ఏం జరుగుంటుందో ఏందో, నిప్పులు వర్షం పడుతుంది. అయ్య బాబోయ్ ఈ శింక్షన్ గడ కలిపెట్టుంటాడు నాకు తెలిసి, ఏం కలిపెట్టాడో ఏందో వీడు. వీడో ఎప్పుడు చూసినా వీడితో తలకాయ నొప్పి అయిపోయింది అసలు. పైకి వెళ్ళాలి. ఓకే పైకి అయితే వచ్చేసాను. ఏంటిది అసలు, రే ఏంట్రా ఇది, ఎంతమంది శింక్షాన్ ఉన్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి వీళ్ళంతా మాట్లాడుతున్నారు, రే ఏం జరిగిందిరా? ఒరే శింక్షాన్ వీళ్ళంతా నీ క్లోన్లా, ఎవర్రా మాట్లాడేది? ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఎవర్రా నిజమైన శింక్షాన్? ఎట్లా కనిపెట్టేది? ఏంట్రా అందరు మాట్లాడుతుంటే ఎట్రా అడిగేది చెప్పు. సరే ఆగు, శింక్షానికి సంబంధించిన క్వశ్చన్ లేకుండా అడగతా. ఓకే శింక్షానికి వెజిటేబుల్స్ ఇష్టమా? ఒరే అందరు కరెక్ట్ ఆన్సరే కదరా చెప్పేది. ఎవరు కాపీ కొడుతున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు. ఉదయాన్నే ఏంది షాకు, ఏంట్రా చేసేది? నాకు తెలిసి ఇంకా ఈ మిషన్ రిపేర్ చేపిస్తే వీళ్ళంతా వెళ్తారేమో. ఈ మిషన్ అయితే ప్రతి ఒక్కరిని ప్రింట్ చేస్తున్నట్టే ఉంది ఇంకా. సో ఇప్పుడు వీళ్ళలో శింక్షాన్ ఎవరో ఎట్లా కనిపెట్టేదో ఏంటో, ఇంకా వేరే దారి లేదు. ఈ మిషన్ అయితే రిపేర్ చేపియాలి. మన బెన్నీకి ఫోన్ చేస్తా, బెన్నీ అయితే వస్తాడు నాకు తెలిసి. అప్పుడు ఈ శింక్షాన్లందరినీ ఎట్లా దూరంగా పెట్టేది? ఇదైతే ఇంకా ప్రింట్ చేస్తూనే ఉంది. ఫస్ట్ అయితే వీళ్ళందరినీ దూరంగా తీసుకెళ్లాలి, ఆ తర్వాత మన బెన్నీని పిలవాలి. ఇంకదే మంచి పని.
ఏంట్రా నిన్ను కాపాడేది? రాత్రి నిద్రపోకుండా ఇటిల్ని ఎవరు కలిపెట్టమన్నారా నిన్ను? రాత్రి నిద్రపోకుండా అది కరెక్టే. ఈ మిషన్ అయితే ప్రింట్ చేస్తున్నట్టే ఉంది ఇంకా. ఓకే, నాకైతే ఒక ఐడియా వచ్చింది. రే శింగ్షాన్ ఇక్కడే ఉండి వస్తా. సరే సరేలేరా, ఫాస్ట్ కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే మన డోరీమోన్ ని వీళ్ళందరినీ తీసుకెళ్ళమని చెప్పాలి. ఆ తర్వాత బెన్నీకి ఫోన్ చేస్తా, అంతలోపల నేనైతే ఆ మిషన్ ని చూసుకుంటా ఉంటా. రే డోరీమోన్, డోరీమోన్ బయటికి రారు ఒకసారి, నీతో మాట్లాడాలి. వస్తున్నామయ్యా. ఏంటి మాయా చెప్పు. రే పైన శింక్షాన్లు చాలా మంది వచ్చారు రా. ఏంటి శింక్షాన్లు? ఏంటి మాయా చాలా మంది వచ్చేది? ఒరే డోరీమోన్, ఆ తీటగాడు ఏందో తీట పని చేశాడు రా. ఆ మిషన్ లో ఏందో బటన్ ఒత్తాడంట, దాంట్లో నుంచి శింక్షాన్లు ప్రింట్ అవుతున్నారు రా. ఏంటి మనీ ప్రింట్ అయ్యే మిషన్ లో శింక్షాన్లు ప్రింట్ అవుతున్నారా? అవునరా డోరీమోన్. అరే ఇప్పుడు ఎట్లమ్మయ్యా? అదే నాకు అర్థం కావట్లే. నాకైతే ప్రస్తుతానికి ఒక ఐడియా అయితే ఉంది, అది సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు నాకైతే అంతగా తెలీదు. ఓకే మోయా, ఏంటో చెప్పు. నీకు శిక్షణకి పడదు కదా? అవును మోయా, వాడు ఎప్పుడు నన్ను కొట్టాలని చూస్తాడు. సరే నువ్వైతే ఫస్ట్ పైకి వెళ్ళు, వాడిని నీ వెనకాల తిప్పుకో సరేనా? అందరూ నీ వెనకాలే వచ్చేస్తారు, అప్పుడు మిషన్ దగ్గర ఖాళీ అయిపోద్ది. నేను ఆ మిషన్ ని రిపేర్ చేపిస్తా, ఏమంటావు? అప్పుడు నాకు తెలిసి అందరూ మయం అయిపోతారు. అవునా, సరే మోయా అయితే అట్లానే చేద్దాం. ఓకే ఫస్ట్ అయితే నువ్వు పైకి వెళ్ళు. సరే మోయా పైకి వెళ్తా. ఆ శింక్షాన్ గడు చేసే పనులన్నీ మా డామినేటర్ మోయనెత్తి మీదకే వస్తాయి. వాడు ఏంటో ప్రతిసారి ఇలానే చేస్తున్నాడు బాట్గాడు. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలబ్బా? ఓకే, మనైతే ఫస్ట్ డస్ట్బిన్ ఎక్కాలి. అమ్మయ్య డస్ట్బిన్ అయితే ఎక్కేసాం, ఇప్పుడు ఈ గోడ ఎక్కాలి. ఎక్కేసే గోడ. అర్రే ఏంటిది, నేను ఇంకా ఒక 5-10 మంది ఉంటారనుకుంటే ఇక్కడ 50-100 మంది దాకున్నట్టున్నారే. ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకా వేరే దారి లేదు, ఫస్ట్ అయితే వీళ్ళందరినీ తిట్టాలి. ఒరే బాటుగా శింక్షాన్. అరే నువ్వేంట్రా నన్ను తగిలించేది? నేను నీకంటే ఫాస్ట్ పరిగెస్తా, నువ్వేడ పరిగెస్తావు? నువ్వు చిన్నగా తాంబే ఇలాగా వస్తావు నువ్వు? బక్కలే, నీ సైన్యం ఎంతరా నా ముందరా? నేను ఒకసారి పరిగెత్తానంటే నన్ను ఎవరు పట్టుకోలేరు. ఇంకా ఏంటి పట్టుకోలేరా? సరే రారా చూసుకుందాం నువ్వు నేను. వామ్మో వామ్మో, ఏంటి లిట్ల పరిగెస్తున్నారు? అయ్య బాబాయ్ ఫాస్ట్ పరిగెయ్యాలి నేను. వామ్మో, ఆహా వచ్చేసే సైడ్ కి. అర్రే అర్రే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తున్నారు వాళ్ళు, రండ్రా చూసుకుందాం. ఒరే బాటుగా శింక్షా, నేను ఎక్కడున్నా రారా నువ్వు వైపు. రే ఏంటి ఇట్లా వస్తున్నారు, ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వచ్చేస్తున్నారు. వామ్మో అయ్య బాబాయ్, నేను ఇటు పక్క పరిగెస్తా. వద్దురా స్వామి. ఏంట్రా ఇల్లు అక్కడ ఆగిపోయారు? రే రండ్రా, మీరు కానీ రండ్రా. మన డామినేటర్ మా చెప్పినట్టు వీళ్ళంతా అయిపోయారు నా చేతిలో. బామ్మ పిసుకేస్తున్నారు వీళ్ళంతా నన్ను. అయ్యి బాబోయ్ పరిగెయ్యాలి పరిగెయ్యాలి. రే అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, ప్రింట్ అవుతున్నట్టుంది. బామ్మ ఎట్లయినా తప్పించుకోవాలి నేను వీళ్ళ దగ్గర నుంచి. వెళ్ళాలి వెళ్ళాలి. అయ్యి బాబోయ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు, వీళ్ళ దగ్గర నుంచి ఎట్లయినా తప్పించుకోవాలి. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి, లేకపోతే రెండు వీళ్ళు కోటి చంపేస్తారు. పిసికేసేటట్టున్నారు. పరిగెత్తరో డోరీ బోన్, పరిగెత్తరో ఫాస్ట్ గా. అయ్యి బాబోయ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంది వస్తున్నారు లైన్ గా. అయ్య బాబు నేనుండను ఇక్కడ, అసలు నేను చాలా దూరంగా పరిగేయాలి. వెళ్ళిపోతే వెళ్ళిపోతే అసలు ఉండను ఇక్కడ. అయ్య బాబు పట్టేసుకున్నాను నీళ్ళు. రే రే ఆగండి కాసేపు, ఆగండి పరిగిస్తాను. అమ్మా జస్ట్ మిస్ పిసికేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరి మధ్యలో పట్టుకుని నన్ను. ఎట్లయినా దూరంగా తీసుకెళ్లాలి, మన డామినేటర్ మా చెప్పిన ప్లాన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి, వీళ్ళందరినీ మామూలుగా మార్చాలి. అంతే అంతే, దూరంగా రండిరా మీరు, మా ఇంటి దగ్గర నుంచి దూరంగా రండి. ఆ మిషన్ దగ్గర నుంచి ఎట్లయినా దూరంగా తీసుకెళ్లాలి వీళ్ళని. అయిపోయారా మీరంతా? అయినా గానీ ఇక్కడ ఒరిజినల్ శింక్షాన్ ఎవరో ఎట్లా కనిపెట్టేది చూడండి ఫ్రెండ్స్. రోడ్డు అంతా ఇల్లే, రోడ్డు పైకి వద్దు, ఎంతకైనా మంచిది. మన శింక్షానికి దెబ్బలు తగిలితే మళ్ళీ ఏదైనా కారు గుద్దేస్తే అర్రే అడ్డం జరుపుకుంటారు మీరు. పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి. వామ్మో వామ్మో మధ్యలోకి వచ్చేస్తున్నారు, అడ్డం జరుపుకుంటారా? అంతే ఇటు నుంచి వెళ్దాం. అర్రే ఏంట్రా నాయన మీరు? నేనా? ఒరే నేను రోబోట్ లేరా, నేను అవ్వను. ఓకే మన డోరీమోన్ అయితే అందరినీ తీసుకెళ్లిపోయినట్టే ఉన్నాడు, ఒకసారి మనం గానీ పైకి వెళ్ళి చూద్దాం, ఆగండి ఎవరైనా ఉన్నారేమో. ఆ తర్వాత మన బెన్నీకి అయితే ఫోన్ చేయాలి, వాడైతే వచ్చి రిపేర్ చేస్తాడు. ఓకే. అర్రే ఏంటిది మళ్ళీ ఇంతమంది ఉన్నారు, వాడు ఎత్తుకెళ్లాడు కదా. ఈ మిషన్ ప్రింట్ చేస్తున్నట్టే ఉంది నిదానంగా అందరినీ. అయినా కానీ ఒరిజినల్ శింక్షన్ డోరీమోన్ వెనకాల వెళ్ళిపోయి ఉంటారు, వీళ్ళంతా క్లోన్స్ అయ్యే ఉంటారు. ఓకే ఫస్ట్ అయితే మన బెన్నీకి అయితే ఫోన్ చేయాలి. హలో బెన్నీ. డామినేటర్ చెప్పు. బెన్నీ రాతే చెప్పాను కదా ప్రింటర్ రిపేర్ అయితే రిపేర్ చేస్తావా అని. అవును డామినేటర్ గుర్తుంది. అది రిపేర్ వచ్చింది, కొంచెం రిపేర్ చేస్తావా? సరే డామినేటర్, కొంచెం నా దగ్గరకు వచ్చి పికప్ చేసుకుంటావా? పికప్? నువ్వు రాలేవా? లేదు డామినేటర్, నా దగ్గర కారు లేదు, మా వైఫ్ తీసుకెళ్లింది. ఏంటి అలానా, ఇక్కడ మళ్ళీ నేను వచ్చేసరికి ఎంత మంది ప్రింట్ అవుతారో. సరే బెన్నీ నువ్వు ఇప్పుడే రెడీ అయిపో, నేను వచ్చేస్తున్నా ఫాస్ట్ గా. సరే సరే డామినేటర్, వచ్చే ఫాస్ట్ గా. ఓకే, వీళ్ళందరూ ఇంకా ప్రింట్ అవ్వకుండా ఉంటే సరిపోద్ది, వీళ్ళంతా క్లోన్సే, మిగతా వాళ్ళు మన డోరీమోన్ వెనకాల నిలిపారు. ఎట్లయినా కానీ వెళ్ళాలి నేను ఇప్పుడు.
ఓకే ఇక్కడైతే నా బైక్ ఉంది, బైక్ అయితే ఫాస్ట్ గా వెళ్ళొచ్చు. ఈ బెన్నిగాడు కార్ వేసుకొని రాకుండా వాడు సరిపోయింది, ఎట్లాగైనా ఫాస్ట్ గా వెళ్ళి వాడిని తీసుకురావాలి. ఒరే బెన్నీ ఎక్కడ ఉన్నావో ఏంటో నువ్వు? ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ లైక్ కొట్టి ఫాలో అయిపోండి. అన్న ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, వెళ్ళి ఫాస్ట్ గా ఫాలో అయిపోండి. ఓకేనా? ఎక్కడరా బెన్నీ నువ్వు? ఈ బెన్నిగాడు నాకు తెలిసి వాళ్ళ గ్యారేజ్ దగ్గరే ఉంటాడు అనుకుంటా. వాళ్ళ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఫాస్ట్ గా. ఒరే బెన్నీ ఫాస్ట్ గా రారా రే. వచ్చేసి వచ్చేసి డామినేటర్, ఏమైంది అయినా కానీ అసలు నువ్వు ఫాస్ట్ గా బండికి చెప్తా. ఓకే డామినేటర్, ఇంకా పద ఎక్కడికి? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికి తెలియదు డామినేటర్ అయినా కానీ. మా ఇంట్లోనే ప్రింటర్ ఉందిరా, అది చాలా ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది అయినా కానీ? మన శిక్షాన్ ఉన్నాడు కదా. ఆ ఉన్నాడు, అయితే వాడు ఆ ప్రింటర్ లో ఏందో బటన్ నొక్కాడంట, ఆ ప్రింటర్ వాడిని ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. ఏంటి, శిక్షాన్ని ప్రింట్ చేస్తుందా? అంటే శిక్షాన్ పేపర్ లా మారిపోయాడా ఏంటి? పేపర్ లా కాదు, వాడి లాంటి క్లోన్స్ చాలా వచ్చినాయి. ఏంటి వాడి లాంటి క్లోన్సా? ఇదేదో సినిమాలో చూసినట్టు జరుగుతుంది డామినేటర్. అట్లానే ఉంది నా బతికి, ఏం చేస్తా? వాడు ప్రశాంతంగా నిద్రపోకుండా రాత్రిపూట అన్ని వెళ్ళి కలిపెట్టాడు, ఇప్పుడు అవన్నీ నా తలకాయ మీదకి వచ్చినాయి. ఏం కాదులే డామినేటర్, ఒకసారి నేను చూస్తా, ఆ తర్వాత అర్థమైపోద్దిలే నాకు. రిపేర్ చేస్తానే అనుకుంటున్నా. ఎట్లయినా చేయాలి బిని, నువ్వు రిపేర్ చేయకపోతే ఇంక అయిపోయినట్టే. సరే సరేలే డామినేటర్, నేను చూసుకుంటానులే. ఓకే బిన్ని, నీ మీద నమ్మకాలన్నీ. అరే ఏం గడ్డామినేటర్, నేనున్నా కదా, భయపడబాక. ఇప్పుడు అంత మందిలో ఆ శిక్షాన్ ఎవరో కానీ తెలియట్లే. ఏంటి శిక్షాన్ ఎవరో తెలియట్లేదా? ఎట్లా తెలుస్తుంది బెన్ని? వాళ్ళంతా ఒకేలాగా మారిపోయారు. వామ్మో నిజమా? అవును బెన్ని. సరేగా నా మిషన్ ఎక్కడ పెట్టావు నువ్వు? ఇంటి పైన ఉంది బెన్ని. ఓకే డామినేటర్, ఇప్పుడు ఎట్లా వెళ్ళేది? ఫస్ట్ వచ్చేసి ఈ డస్ట్ బిన్ ఎక్కాలి బిన్ని, ఈ గోడ ఎక్కేసే బిన్ని. అర్రే ఏంటిది ఇంతమంది వచ్చారు మళ్ళీ? ఇందాక చూసినంత మంది వచ్చేసారు. ఈ ప్రింటర్ చాలా ఫాస్ట్ గానే ప్రింట్ చేస్తున్నట్టుంది. రే బిన్ని ఫాస్ట్ పైకి రారా. అరే ఏంటి డామినేటర్, ఎంతమంది ఉన్నారు? అదే కదా బిన్ని చెప్పింది, ప్రింటర్ ఇంకా ప్రింట్ చేస్తానే ఉంది. అవునా? ఇప్పుడు ఎట్లా మరి? దీంట్లో మన శిక్షణ ఎవరు? ఏమో బిన్ని, నాకు కానీ తెలియదు అదే. అయితే ఇప్పుడు ఏం చేద్దామని వీళ్ళందరినీ? వీళ్ళందరినీ ఏం చేసేది ఉంది? ఇప్పుడు ఎవరున్నారైనా కానీ ఇంకా తీసుకెళ్లేదానికి. మన డోరిమోన్ తో దాదాపు ఒక 50 మందిని పంపించాను, ఇప్పుడు వీళ్ళుగా ఒక 50 మంది ఉంటారు. ఎట్లా ఇప్పుడు? డామినేటర్ వెళ్ళి పంపిస్తేనే కదా మనం రిపేర్ చేసేది. అవును బిన్ని, అది కరెక్టే. ఇప్పుడు ఎట్లా చేద్దాం? ఇంకెవరైనా ఉన్నారా కింద? ఇంకా కింద ఎవరైనా ఉన్నారంటే సరే ఆగు బిన్ని, నువ్వు చూస్తా ఉండు, నేను చూసేది వస్తా. ఎవరుంటారబ్బా కింద ఇంకైనా గానీ? ఎవరు లేరు. మన స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఎవ్వరు లేరు ఇప్పుడు. ఇంకెవరున్నారు? ఓ మన చాప్ ఉంది, చాప్ తో పంపిద్దామా? అయినా ఏం చెప్పి పంపించాలి? ఏం చెప్పాలి అబ్బా వాడికైనా గానీ? ఏం చెప్దామంటే, ఓకే వాడి బొమ్మను కొరికేస్తుందని చెప్దాం, అప్పుడైతే పంపిస్తాడు. కరెక్టే. రే చాప్. నేనేనా ఇప్పుడు బకరాని? చాప్ నువ్వేం చేస్తావు నాకు తెలీదు, మన శిక్షాన్ని కాపాడాలి నువ్వు. ఇంకేం చేస్తావు, నాకు వేరే దారి లేదు కదా. పద వెళ్దాం. ఓకే నువ్వైతే బయట రోడ్ లో పరిగిస్తా ఉండు, నేను శిక్షలందరినీ నీ వెనకాల పంపిస్తా. సర్లే ఇంకేం చేస్తాం, వేరే దారి లేదు. ఓకే మన చాప్ అయితే రెడీయే, వాడినైతే రోడ్లో నిలబడమంటా. ఇప్పుడైతే నేను వెళ్ళి ఈడు బొమ్మను కొరికేసిందని చెప్తా, అప్పుడైతే వెళ్తాడు ఈడు. ఒరే శిక్షాన్. రే శిక్షాన్ చాప్ నీ బొమ్మను కొరికేసిందిరా? ఏంటి నా బొమ్మను కొరికిందా కుక్క? అయిపోయింది, ఏదో ఒకరు ఇద్దరు ఉంటారనుకుంటే వాయమ్మో అయిపోయాయి చేతిలో, ఎట్లయినా పరిగెత్తాలి. డామినేటర్ అన్నా ఇంత మంది వస్తారని చెప్పుంటే నేను అసలు వచ్చిండే వాడినే కాదు. ఎట్లాగైనా వీళ్ళని దూరంగా తీసుకెళ్ళాలి. రండ్రా రండి, ఎట్లయినా కాపాడాలి మా ఒరిజినల్ శిక్షాన్ని. అయిపోయారు రండ్రా, మీరు ఈరోజు చపాతి మహల్లారా, రండ్రా. ఏంటి నేను పిచ్చుకోకనా? ఈ మాట ఎక్కడ నేర్చుకున్నారు రే నువ్వు? వామ్మో ఈడేంటి నంజం పేస్తా అంటున్నాడు. వెళ్ళాలి వెళ్ళాలి, ఫాస్ట్ గా వెళ్ళాలి, లేకపోతే అయిపోతా వీళ్ళ చేతిలో. అమ్మో ఇటు పక్క దారి లేదు, ఎగిరెళ్ళాలి. అమ్మయ్యో వచ్చేసా, వీళ్ళంతా కానీ చూడండి ఎట్లు వస్తున్నారు. ఓకే బెన్ని, మన జాబ్ గానీ చాలా మందిని తీసుకెళ్ళిపోయి, ఇదే మంచి టైం, నువ్వు రిపేర్ చేసి ఇప్పుడే ఇంకా ఎవరు క్లోన్ అవ్వలా. సరే డామినేటర్, ఇప్పుడు దీన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అరే ఏంటిది, ఇదంతా జర్మనీ టెక్నాలజీ లాగా ఉందే, ఇది కొంచెం కష్టమే. డామినేటర్ నా వల్ల అయితే చేస్తా, లేకపోతే బాంబులు పెట్టి పేల్చేద్దాం, ఏమంటావు? అట్లంటావా? సరే బిన్ని, ఏదోటి మన శిక్షణలు ప్రింట్ అవడం ఆగిపోవడమే నాకు కావాల్సింది. ఓకే ఓకే డామినేటర్, చూస్తా ఆగు. ఆహా ఇక్కడైతే ఈ గ్రీన్ బటన్ ఉంది, బ్లూ బటన్ ఉంది, ఈ రెండింటిని కలిపితే ఓకే. బ్లాస్ట్ అవ్వద్దా? అవ్వదు డామినేటర్, నా వల్ల కాదులే డామినేటర్, చెప్తున్నా కదా ఇది చాలా కష్టం అసలు చేయాలంటే. ఇది బ్యాంకింగ్ పనుల వల్లే సాధ్యం. అవునా? సరే బిన్ని, అయితే బ్లాస్ట్ చేసేద్దాం.
ఓకే బి నిన్ను దూరంగా జరుకో ఇంకా నేను స్టిక్కీ బాంబులు అతికిచ్చేస్తా అతికి అతికి డామినేటర్ నేను దూరంగా వెళ్తా మూడు నాలుగు ఓకే మొత్తం నాలుగు స్టిక్కీ బాంబులు అతికిచ్చాను ఇటు పక్క నాలుగు అతికిస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఓకే నాలుగు స్టిక్కీ బాంబులు అతికిచ్చేసాను బెన్ని కిందకి రా బ్లాస్ట్ చేస్తా కిందకు దిగండి డామినేటర్ కొంచెం ఆ మూలకెళ్ళి బ్లాస్ట్ చేసేద్దాం మళ్ళీ ఆడ కిందకి పైకి తిరుగుతుంటాం సరే రా బెన్ని ఎడకరా వస్తా నాకు డామినేటర్ ఇప్పుడే బ్లాస్ట్ చేయబాక బ్లాస్ట్ చేసి నేనే కర్తా ఓకే 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 ఇప్పుడు బ్లాస్ట్ చేసి ఆ బ్లాస్ట్ చేస్తున్నా త్రీ టూ వన్ అరే ఏం జరిగినట్లేదు ఏంది దానికి ఆహా ఏం జరగలేదు డామినేటర్ నిజంగానే ఇంకో నాలుగు స్టిక్కీ బాంబులు ఓకే ఈసారి దీని మీద వేస్తా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్టిక్కీ బాంబులు వేసాను విట్రా పిన్ని ఆడేం చేస్తున్నావు వస్తున్నా వస్తున్నా ఓకే ఇప్పుడు బ్లాస్ట్ చేయ డామినేటర్ ఆ సరే బ్లాస్ట్ చేస్తున్నా త్రీ టూ వన్ ఓకే బ్లాస్ట్ అయిందా ఆ అయినట్టే ఉంది మంటలైతే ఆగిపోయినాయి ఇంతకు ముందంతా బ్లూ కలర్ స్పార్కిల్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడైతే ఏం రావట్లేదు అంటే ఆగిపోయినట్టేనా ఆగండి ఒకసారి మన డోరీమోన్కి ఫోన్ చేసి చూద్దాం వాళ్ళు ఇంకా ఉన్నారో మాయమైపోయారు హలో రే డోరీమోన్ వాళ్ళంతా ఉన్నారా మాయమైపోయారా ఏంటి మాయమయ్యేది అవునా ఇంకా ఉన్నారా సరే అయితే ఫాస్ట్ వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకురా ఇంకా నాకు వేరే దారి లేదు సరే మాయ నీ దగ్గరికి తీసుకొస్తాలే అయ్యి బాబాయ్ నన్ను పిసికేస్తున్నారు రేరే అడ్డం జరుపుకుంటారు అమ్మయ్యో వచ్చేసా ఇప్పుడు చెప్తా రండిరా మీ దగ్గరికి నా వెనకాలే రండిరా మీ సంగతి చెప్తాను నేను అయిపోయారా మీరు ఈ రోజు నా చేతుల్లో ఓకే రా బెన్నీ ఫాస్ట్ కార్ ఎక్కు ఎక్కుతున్నా డామినేటర్ ఎక్కడికి ఇప్పుడు నువ్వు ఎక్కు బెన్నీ చెప్తాను నిన్ను అనవసరంగా తీసుకొచ్చా నేను వామమ్మని డోరీమోన్ పిసికేస్తున్నారా వీళ్ళంతా కలిసి రే డోరీమోన్ ఫాస్ట్ గా వచ్చి కార్ ఎక్కు ఎక్కుతున్నా మాయ అరే వీళ్ళని నెట్టుకొని వెళ్ళిపోతున్నారు మాయ నువ్వు ఫాస్ట్ గా ఎక్కురా నేను చెప్తాను వామ్మ వీళ్ళంతా ఏంది అసలు మరి ఇట్లా వస్తున్నారు మాయ మాయ జాగ్రత్త మన ఒరిజినల్ శిక్షణ అయినా ఉంటాడు ఉండట్లేరా ఇప్పుడు మన చాప అటుపక్క వెళ్ళాడు కదా అయ్య బాబు ఏంటి ఇల్లు మరి ఇట్లా వస్తున్నారు రీ అడ్డం జరుపుకుంటారు రీ ఏంట్రా నాయన ఇల్లు మాయ ఇల్లు చూడు మాయ తొక్కిచ్చిన ఏం కావట్లేదు మళ్ళీ లేచి వస్తున్నారు అవునరా డోరీమోన్ ఏం అర్థం కావట్లేదు నాకైతే ఇప్పుడు చాప్ దిడికి వెళ్ళి వాళ్ళని కానీ ఎక్కించుకో రావాలి ఏంటి చాప్ గానియా నేనే అందరిని తీసుకొచ్చా అనుకున్నాము అయ్యా చాప్ దగ్గర పంపించావు చాలా మందిని అవునరా ఇంకా దీనికి ఫాస్ట్ కి బతము అయ్యా అయితే వీళ్ళంతా దీనికి చూసుకుంటా వస్తున్నావు వీళ్ళంతా రావాలి రా మనం ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ ముంచేయబోతున్నాం సూపర్ ఐడియానేమో అయ్యా ఓకే మనం అయితే చాప్ గాని ఎక్కేసాడు అమ్మ వీళ్ళంతా ఏంద్రో కార్ని గాని నెట్టేస్తున్నారు అరే అరే మాయ నా వాళ్ళు ఎట్ట వెళ్ళారు నీ వాళ్ళు ఆడే ఉన్నట్టున్నారా అవును మాయ్యా ఫాస్ట్ కి బదా వాళ్ళని తీసుకెళ్దాం ఓకే చాప్ దగ్గర గానీ చాలా మంది ఉన్నారు వచ్చేసారా వచ్చేసారా వీళ్ళంతా గాని అవును వచ్చేస్తున్నారు తిప్పు తిప్పు కార్ తిప్పు తిప్పుతున్నాను రా అరే అడ్డం జరుపుకుంటాను ఆయన ఏంట్రా మీరు మాయ కార్ నెట్టేస్తున్నారు రే ఏంట్రా వీళ్ళకి ఎంత బలం అట్టు వచ్చింది అయినా గాని అదే కదా మాయ నాకు అర్థం కావట్లే మన శిక్షణ్ గారు అసలు నెట్టలేడు కార్ ని అయ్యో బాబు చూడు మాయ కార్ మీ వస్తుంది మన వెనకాల చూస్తున్నాను రా చూస్తున్నాను వీళ్ళందరూ ఇప్పుడు అయిపోయారులే చాప్ నువ్వు గట్టికి పట్టుకో ఏంటి నేను గట్టికి పట్టుకునేది నన్ను ఎట్లయితే వీళ్ళంతా పిసికి నలిపేశారు తప్పించుకున్నా డామినేటర్ వచ్చాడు కాబట్టి లేకపోతే ఇంక అయిపోయినట్టే రెండ్రా రెండ్రా మీరంతా రెండ్రా నా వెనకాల అమ్మయ్య ఫైనల్లీ మనం బీచ్ లోకి అయితే వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు ఇక్కడ మాయ డైరెక్ట్ బీచ్ లోకి పోనిచ్చేసి పోనిస్తా ఆగ్రహం అయినా ఏంటి అసలు ఇంత మంది ఉన్నారు ఓకే మనకైతే అక్కడ షిప్ ఉంది ఆ షిప్ లోకి వెళ్ళిపోదాం మన అది మన షిప్ సరేనా సరే మాయ్యా అప్పుడు వీళ్ళంతా ఎట్లా మాయ్యా వీళ్ళంతా మనల్ని తరుముకుంటూ ఆ షిప్ లోకి వస్తారు ఆ షిప్ లో కంటే నీళ్ళలోనే షిప్ లోకి వచ్చే లోపల నీళ్ళలోనే మధ్యలోనే ఆగిపోతారు మన శిక్షణ అయితే రాడు నాకు తెలిసి అవును మాయ్యా మన శిక్షణ రాడు రే జాగ్రత్త మాయ్యా ఏంటి మాయ్యా కార్ ను మరి అట్లా తోలుతున్నావు వీళ్ళు చూడరా నైనా అసలు ఛాన్స్ గా నీ ఎట్లా కార్ ని చెప్పను అవును మాయ్యా మరి అట్లా వస్తున్నారు సర్లే పద మనం ఇంకా షిప్ లోకి వెళ్ళిపోదాం ఓకే శిక్షణలు అందరు అయితే అక్కడ పడిపోయి ఉన్నారు నీళ్ళల్లో అరే అవును మాయ్య అందరు పడిపోయినట్టే ఉన్నారు ఒకసారి స్కోప్ వేసి చూడు ఆగ్రా స్కోప్ వేసి చూస్తా ఇక్కడ ఎవరో వస్తున్నట్టున్నారే లేదురా శిక్షణ్ గాడే నీళ్ళల్లో పడిపోయాడు మనల్ని ఫాలో చేయడం కానీ ఆపేశారా అక్కడ ఎవరో ఉన్నారా రే మన శిక్షణ్ గాని అక్కడే ఉన్నాడు రా అవునా అయితే వాడేమో మన ఒరిజినల్ శిక్షణ్ అవునరా వాడే ఇక్కడ వీళ్ళంతా నీళ్ళల్లో పడి అద్దురా నీళ్ళల్లో అయితే అందరూ అంటే నీళ్ళల్లో అందరూ మాయమైపోతున్నారు రా పేపర్ కదా చాలా మంది ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారు అమ్మయ్యా ఎట్లయితే మనం అయితే మన శిక్షణ్ గాని కాపాడుకున్నాం సూపర్ థ్యాంక్ యూ సో మచ్ రా డోరేమోన్ అండ్ బెన్నీ మీరు నాకు హెల్ప్ చేసినందుకు అవును మన చాపేడి చాప అద్దమ్మా ఎక్కడే ఉన్నాడు ఉన్నాడా ఇక్కడే సర్లే ఉండని ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో సూపర్ అని చెప్పి కామెంట్ చేయండి అప్పుడైతే నాకు అర్థమవుతుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని చెప్పి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో రాను ట్రై చేస్తానన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతసేపు సపోర్ట్ చేసినందుకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై